అమ్మా, నాతో పని లేదు, ఈ కరుణ్య వాళ్ళతో పని లేదు, ఎవరితో పని లేదు. ఈ రోజు డైరెక్ట్ ప్రభుత్వంతోనే మీకు పనులు అయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఏదో సినిమాలో చూసినాం మొన్ననే, నాయకుడితో అవసరం లేని సమాజాన్ని నిర్మించడమే నిజమైన నాయకుని యొక్క కర్తవ్యం, లక్ష్యం అంట. అదే దిశగా మన జగనన్న గారు పనిచేస్తున్నారు. నాయకులు ఉన్నా లేకపోయినా కూడా గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులతోనే మీ అందరి పనులు చేపించే విధంగా ఆయన కార్యాచరణ రూపొందించినారు. మీరే ఆలోచన చేయండి, విద్యలో గాని వైద్యంలో గాని అనేక రకమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. అమ్మఒడి పథకం కింద మీ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను ఆయనే భరిస్తున్నారు. ఈ రోజు జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తా అంటున్నారు. జగనన్న వసతి దీవెన కింద ఎవరైతే విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు ఇంటికి దూరంగా వసతి గృహాలలో చదువుకుంటున్నారో వాళ్ళ మెయింటెనెన్స్ కి, వాళ్ళ వసతి గృహాలకు అయ్యే ఖర్చులు కూడా జగనన్ననే భరిస్తున్నారు. ఆయన 4000 కిలోమీటర్లు చేసిన పాదయాత్రలో ప్రజలు చెప్పిన కష్టాలు విని చెలించి వాళ్ళ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ రోజు జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ రోజు జగనన్న పైన ఏ లెత్తి చూపించడానికి ఏ ఒక్క పార్టీకి గాని ఏ ఒక్క నాయకుడికి గాని ఏం లేవు, పాయింట్లు దొరకడం లేవు. దొరకక ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అందరిపైన అక్రమ కేసులు పెడుతున్నారు, రాత్రా నేనే సాక్ష్యం. కొట్లాడలు విట్లాడలు వేసే సిద్ధార్థ రెడ్డి గారిని కూడా ఓటర్రా ఎక్కువ లోపలవారేమని చెప్పినారు. ఎటువంటి ఘర్షణలు జరగని వాతావరణం ఈ రోజు పల్లెలలో, ప్రశాంతమైన వాతావరణం ఉంది. దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక యువకుడు అయినప్పటికీ నాకు రాసి పంపించినాడు ఆయన ఒక ఉత్తరం, సిద్ధార్థ నీ పైన దాడి జరిగే పరిస్థితి ఉన్నా కూడా తలదించుకొని పక్కకు పో తప్ప, నువ్వు తిరిగి దాడి చేస్తే నీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేడు చూడు అని చెప్పి నాకు ఉత్తరం రాశాడు. అంటే ఆయన కోరుకుంటుండేది రేపు ఎలక్షన్లు కావు, ఎల్లుండి ఎలక్షన్లు కావు, ఒక సమాజాన్ని, ఒక మంచి సమాజాన్ని భావి తరాల కోసం నిర్మించాలా అని ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నాడు ఆయన. మీరే ఆలోచన చేయండిమ్మా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? ఈ రోజు మీ ఇంటికే తెచ్చి పెన్షన్లు అందిస్తున్నారా లేదా? ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నాయకులు ఎవరో తెలుసమ్మా? ఇంకా జీవితంలో గెలసలేరు, జీవితంలో ఎన్నికల్లో నిలబడలేరు, నిలబడినా ప్రయోజనం లేదనుకునే వాళ్ళు స్వార్థపరులు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఎందుకంటే పేరు మోసిన పెద్ద పెద్ద ఫ్యాక్షన్ రాజకీయ నాయకుల రాజకీయానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధి చేశారు వాళ్ళ రాజకీయ జీవితాన్ని. మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి, మేము కష్టపడుతుండేదంతా కేవలం మీ ప్రేమ ఆప్యాయత అభిమానాల కోసమే తప్ప ఏదో పదవుల కోసమో, డబ్బు కోసమో, వ్యాపారాల కోసమో కానే కాదు. ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ ముచ్చుమరి గ్రామస్తుల రుణం నేను తీర్చుకోలేనని ఇక్కడ ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి సోదరుడు వాళ్ళ ఇంట్లో బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఈ రోజు 2 రాష్ట్రాలలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తికి ఒక గుర్తింపు వచ్చిందంటే అది కేవలం మీరు పెట్టిన భిక్షనే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నన్ను ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.